ఈ సంవత్సరం అంత వరస్ట్ గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు. భక్తులకి చేరువుగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పచ్చు. చాలా దురదృష్టం. ఇక ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంది. అసలు నేను ఈ రోజు ఎందుకు దర్శనానికి వచ్చాను అనిపించింది. బాగా కాలినట్లుంది. ఈ సంవత్సరం వరస్ట్ పరిపాలన చూసావా నువ్వు? 4 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నావు ఈ దౌర్భాగ్య కొట్టు పరిపాలన, ఈ చెత్త పరిపాలన. నువ్వేమో నీ శిష్యుడికి ముద్దేట్టి 30 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రివి, అద్భుతం చేయన్నావు. ఈరోజు నీ శిష్యుడి పరిపాలన మీద నువ్వే కారు నుంచి ఉమ్ముతున్నావు. నీకు కాలితే గాని నీ దాకొస్తే గాని కనొప్పి తెలియలేదు. సో స్వామీజీ ఎవరో కదా నాకైతే తెలియదు, కానీ స్వరూపానంద గారు ప్రతి ఒక్క చెత్తకి ముద్దెట్టి 30 ఏళ్ళు నువ్వే, 300 ఏళ్ళు నువ్వే అని చెప్పేసి పొగడకు. ఈరోజు నీ కిందకి నీళ్ళు వచ్చాయి కాబట్టి, నీకు కాలింది కాబట్టి, ఆ మంట నీకు తెలిసింది కాబట్టి బయటకు వచ్చి నీ గోడ వెలబుచ్చుతున్నావు. 4 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజల పరిస్థితిదే. ఈరోజు నీకు భగవంతుడు కళ్ళు తెరిపించుంటాడు. ప్రతి ఒక్క పనికి మాలోడికి నువ్వు ఆశీర్వచనాలు ఇస్తున్నావు కాషాయం కట్టుకొని. కాబట్టి నీకు కూడా మండే విధంగా చేస్తేనే అసలైన నిజాలు నీకు తెలుస్తాయి, మూసుకుపోయి ఉన్న నీ కళ్ళు తెరుచుకుంటావు అని చెప్పేసి ఈరోజు ఆ అప్పన్న స్వామి నీ కళ్ళు తెరిపించాడు. ఇప్పటికన్నా మారు, ప్రతి ఒక్క చెత్తని దగ్గర తీసుకొని ముద్దులు ఎట్టి నువ్వు 30 ఏళ్ళు ఉంటావు, 300 ఏళ్ళు ఉంటావంటే రాష్ట్రం అడుక్కు తినిపోతుంది ఒక పక్క.